వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మదిలో కొలువై ఉన్న శ్రీ అష్టలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో భక్తులు వరలక్ష్మీ వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీ నారాయణ స్వామి వార్లను ప్రత్యేక పూజలు ఆలయంలో కొలువై ఉన్న లక్ష్మీ నారాయణ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ స్వామి ఆలయం విశిష్టత మరియు స్వామివారి అమ్మవార్ల విశిష్టత గురించి వివరించారు. రెండవ శుక్రవారం విశేషంగా వరలక్ష్మీ వ్రతం మహాపర్వదినం. అటువంటి పర్వదినంలో ఈరోజు శ్రీ అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం విశాఖపట్నం మధురవాడ కొమ్మాది అన్నంరాజనగర్లో వేంచేసి ఉంది. నేటికి సుమారుగా 10 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ప్రతిష్ట గావించడం జరిగింది. అయితే ఈ దేవాలయం ప్రతిష్ట చేసిన దగ్గర నుంచి కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ అష్టలక్ష్మీ దేవాలయంగా భాసిల్లుతున్నది. అయితే ఈ నూతన దేవాలయం అప్పట్లో సుమారుగా 9 మాసాలలో ఈ నిర్మాణం అంతా కూడా పరిపూర్తి చేయడం జరిగింది. అలా నిర్మాణం మొత్తం పరిపూర్తి చేసిన తర్వాత ఈ లక్ష్మీనారాయణని అలాగే అష్టలక్ష్మణులు అలాగే క్షేత్రపాలకుడైన శ్రీ అభయాంజనేయ స్వామివారిని కూడా ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిత్యం విశేషమైన ఆరాధనలతో శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం భక్తుల యొక్క
కోర్కలు తీర్చే కొంగు బంగారంగా భాషిల్లుతున్నది. అయితే ఈ దేవాలయం యొక్క విశేషం ఏంటంటే లోపల ఉన్న ప్రధాన మూర్తులు లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణుల యొక్క నాలుగవ రూపంగా ఈ రూపం చెప్పబడుతుంది. లక్ష్మీనారాయణ యొక్క మొదటి రూపంలో స్వామి తొడ మీద అమ్మవారు కూర్చొని ఉంటారు. భద్రాచలంలో సీతారాములు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా అది లక్ష్మీనారాయణ యొక్క మొట్టమొదటి రూపం. అది రెండవ రూపంలో స్వామి అమ్మవారు నించొని ఉండి స్వామి కుడివైపు ఉంటారు అమ్మవారు. అది రెండవ రూపం. స్వామికి ఎడం వైపు ఉంటారు నించొని మూడవ రూపం. ఇలా మూడు రూపాలతో మనకి చాలా ఆలయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం దర్శిస్తున్న ఈ రూపం లక్ష్మీనారాయణ యొక్క నాలుగవ రూపం. ఈ రూపంలో స్వామి శంఖం చక్రం కమలం గదా ధరించి వీరాసనంలో కూర్చొని ఉంటారు. పక్కనే మహాలక్ష్మి అమ్మవారు కూడా వీరాసనంలో కూర్చొని ఒక చేత్తో కమలం ధరించి ఇంకొక చేత్తో వీణ ధరించి ఉన్న ఏకైక దేవాలయం ఈ దేవాలయం. అయితే ఈ నాలుగవ రూపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వీణ ధరించి స్వామి పక్కనే అమ్మవారు ఎందుకు కూర్చున్నారు అంటే మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. మనం నివసిస్తున్నది భూలోకం. పైన 7 లోకాలు, భూలోకంతో పాటుగా కింద మరొక 7 లోకాలు మనకున్నాయి. ఈ 14 లోకాలు కూడా పరిపాలిస్తూ ఉన్న స్వామి ఒకనొక సమయంలో కొంతసేపు అలసటగా ఉంటాడట. అటువంటి సమయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వీణ ధరించి ఆ వీణా నాదంతో స్వామిని అలరింపజేస్తూ ఉంటారట. అటువంటి ప్రశాంతమైన స్వరూపం ఏకాంత స్వరూపం లక్ష్మీనారాయణుడు. ఒకనొక సమయంలో స్వామి అమ్మవారు ఇదే రకంగా హంసతులికా తల్పంపై కూర్చొని ఉండి శ్రీ మహావిష్ణువు అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటే ఆ నాదాన్ని స్వామి ఆస్వాదిస్తూ ఉంటాడట. అటువంటి ప్రశాంతమైన ఏకాంత స్వరూపం లక్ష్మీనారాయణుడు. ఒక పురాతన గ్రంథంలో ఈ రూపం గురించి ఉన్నది. ఆ గ్రంథమంతా పరిశీలించి ఈ స్వామి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. అలాగే ఇంతటి మహత్తరమైన దేవాలయం శంకుస్థాపన, అలాగే దీని యొక్క డిజైనింగు, అలాగే విగ్రహ ప్రమాణం, విగ్రహ రూపం, అలాగే ఈ దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాలు అన్నీ కూడా దేవాలయ ధర్మాదాయ శాఖ ఆగమశాస్త్ర సలహాదారులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమశాస్త్ర సలహాదారులు, పాంచరాత్రాగమ కంఠీరవ, కర్షణాది ప్రతిష్టాంత ప్రవీణ అయిన ఊవే శ్రీమాన్ చామర్తి జగప్పలాచార్య స్వామి వారి ఆధ్వర్య ఆచార్యత్వంలో అప్పట్లో ఈ దేవాలయం అంతా కూడా ప్రతిష్ఠించడం జరిగినది. ఇంతటి మహత్తరమైన దేవాలయంకి ధర్మకర్తలుగా అన్నమరాజు సత్యనారాయణమూర్తి, రమాదేవి గారి దంపతులు ఇంతటి మహత్తరమైన దేవాలయాన్ని నిర్మించి ఈ భక్తులందరికీ కూడా ఆ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఇంతటి మహత్తరమైన దేవాలయం నిర్మాణం చేశారు. ఇంతమంది భక్తులు ఈ శ్రావణ మాసంలో వచ్చి విశేషంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శ్రావణ మాసం నెల రోజులు కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అందున శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం. శ్రీ మహాలక్ష్మి అమ్మవారే వరలక్ష్మిగా వెలసి ఈరోజు అందరూ కూడా నోములు నోచుకొని ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు పొంది ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతో ఉంటారు. అటువంటి పర్వదినం నాడు ఈరోజు ఈ స్వామి అమ్మవారి యొక్క విశేషమైన దర్శనాన్ని, రూపాన్ని, భాగ్యాన్ని ఈ ఛానల్ ద్వారా అందరూ